ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జనసేన పార్టీ 2 కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తమ్మళ్ళపల్లి రమాదేవి మీడియా మిత్రులతో మాట్లాడుతూ, పల్లె ప్రధాన జనసేన కార్యక్రమంతో మీ ఇంటి ముందుకు వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాలు పంచుకొని విజయవంతం చేశారు. దాదాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ సృష్టికర్త స్ఫూర్తితో మనమందరం ముందుకు వెళదాము అన్న ఒక మంచి ఆశయంతో నిన్నటి నుంచి జనసేన పార్టీ తరఫున పల్లె ప్రధాన జనసేన అనే కార్యక్రమం ద్వారా రోజుకి 3 గ్రామాలు పర్యటించి అక్కడి గ్రామ సమస్యలు అక్కడి ప్రజల్ని అడిగి వారందరితో కూర్చొని చాలాసేపు సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. వారి యొక్క బాధ వర్ణనాతీతంగా ఉంది. ఎక్కడ చూసినా తాగునీరు, సాగునీరు, రోడ్ల అధ్వాన స్థితి, సాగర్ నీరు ఇంకిపోయింది, తీవ్ర పంట నష్టాలతో ఆంధ్రప్రదేశ్ అంతా చెప్పాలంటే ఒక రకంగా అనాథ ఆంధ్రప్రదేశ్గా ఉంటోంది. దీన్నిటికీ కారణం ప్రభుత్వ వైఫల్యమే అని నేను గట్టిగా చెప్తున్నాను. నా వంతు కృషిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు సూచనల మేరకు ఇక్కడ నందిగామ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నన్ను ఎంతో నమ్మకంతో పంపించినప్పటి నుంచి కూడా నేను ఇక్కడ పరిస్థితులన్నింటినీ కూలంకుషంగా నేను పరిశీలిస్తున్నాను. ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు.